ఎలా ఉంది ఈ ప్రజా జీవితం అలా సార్ సార్ నమస్కారం నమస్కారం అండి బాగున్నారా సార్ బాగున్నాను ఎంపీపీ ఎంపీపీ మంచి హోదా బాగుంటదా ఉంటది అంటే పని చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురుపడుతుంటాయి ఉంటాయా ఇబ్బందులు కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే ప్రజా సేవలు ఉన్నప్పుడు ఇబ్బందులు లేకుండా ఉండే సమస్య అయితే ఉండదు ఉండదా ఉంటది కంపల్సరీ ఉంటాయి ఉంటది అదే సో వాటిని అధిగమిస్తున్నా మానకే రెడ్డి గారు తప్పకుండా ఎంపీపీ కావడంలో లాబింగ్ చేయడంలో మానకే రెడ్డి సక్సెస్ లాబింగ్ మిస్ నేను లాబింగ్ క్యాంప్ రాజకీయాలు ఓ క్యాంప్ మా దగ్గర హరీష్ రావు గారి నేతృత్వంలో పని చేస్తుంటారంటి మేము ఇక్కడ క్యాంపులు గాని కథలు గాని మా దగ్గర మరి మీ ప్రాంతం గాని ప్రాంతంలో మీరు ఎంపిటి చేశారు అంటే మేబీ ప్రజల మన్నన పొందితే కంపల్సరీ కావచ్చు ఓకే అంటే ఇది ముందు ఫిక్స్డ్ ఏనా మానకే రెడ్డి గారు ఎంపీపీ కావడానికే అక్కడేశారా ఇప్పుడు యాక్చువల్గా మొదటి ఎంపీపీ ఎగ్జాంపుల్ ఎస్ అవును మా గ్రామం నుంచి మాకు ఓసీ జనరల్ అయింది జనరల్లో నేను పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది రెండోసారి హరీష్ రావు గారు మళ్ళా వారు మళ్ళొకసారి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మండలిపేటగా ఉండాలని ఆశీర్వదించారా ఆశీర్వదించడం వలన సో మళ్ళొకసారి చౌడారం అండ్ మేడిపల్లి గ్రామ ప్రజల ఆశీస్సులతోటి యునాన్మస్ గా రెండోసారి అక్కడ ఏకగ్రీవమా ఏకగ్రీవం ఏకగ్రీవం కావడం జరిగింది ఓకే మీరు సర్పంచ్ గా కూడా చేశారు సర్పంచ్ గా 2 టర్మ్స్ చేశాను నేను ఒకసారి ఎంపీటీసీ ఇప్పుడు ఎంపీపీ ఒకసారి ఎంపీటీసీ రెండుసార్లు ఎంపీటీసీ రెండుసార్లు ఎంపీపీ అచ్చా రెండుసార్లు ఇంతకన్నా ముందు కూడా మీకు అనుభవం ఉంది నేనే చాలా అనుభవం ఉంది మీకు సో ఎంపీపీకి పవర్ ఎక్కువ ఉంటాయా సర్పంచ్కి పవర్ ఎక్కువ ఉంటాయా యాక్చువల్గా ఈ అంటే ఇప్పటి వ్యవస్థలో స్థానిక సంస్థలలో ఈ స్థానిక సంస్థలను చూసుకుంటే ఎంపీటీసీలకు యాక్చువల్గా కొద్ది ఇబ్బందికరమైన వాతావరణమే ఉన్నది అక్కడ సర్పంచ్ను గౌరవించే క్రమంలో ఎవరైతే గౌరవిస్తారో ఆ సర్పంచుల దగ్గర గౌరవం ఉంటే ఇద్దరు కలిసి మంచి బ్రహ్మాండంగా గ్రామం చేసుకోవచ్చు లేదంటే డెవలప్మెంట్ కూడా కావచ్చు కొన్ని జాగాలలో కొన్ని గ్రామ రాజకీయాలకు సందర్భంలో కొంతమందికి ఎంపీటీసీలకు సర్పంచులకు పడక కొద్ది అగౌరవం కూడా ఉండడం కూడా జరుగుతూ ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే మ్యాండేటరీగా ఎంపీటీసీలకు గ్రామ పంచాయతీలో సీటు అవసరం అవసరం అంటే యాక్చువల్గా పిలుచుకోవాలి గౌరవంగా పిలుచుకోవాలి ఈ రోజు నేను మండలిపేటగా ఇక్కడ ఉండి ఓకే మా సర్పంచ్ని కూడా గౌరవించుకుంటాం మా ఎంపీటీసీని కూడా గౌరవించుకుంటాం వాళ్ళు కూడా అంటే అందరికీ మనస్తత్వం ఉండదు వాళ్ళు కూడా కానీ ఉండాలి స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవకు వచ్చిన అంటే ఉండాలి ఉండాలి అది వ్యతిరేక పార్టీయా అనుకూల పార్టీ అక్కడ అక్కర్లేదు కేవలం డెవలప్మెంట్ మాత్రమే చూడాలి ఇప్పుడు మా మీటింగ్లో కూడా ఎగ్జాంపుల్ మా దగ్గర సర్వసభ్య సమస్య మీరు ఈరోజు ఉంది నేను కూడా ప్రోటోకాల్ ఉన్నా లేకున్నా ముఖ్య నాయకులు ఎవరైతే గౌరవించుకొని వాళ్ళని కూడా డాష్ మీదకి పిలుచుకొని వాళ్ళతో కూడా మనకు పని పడుతుంది వాళ్ళు కూడా కొన్ని సమస్యలు కోఆపరేటివ్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రైతు బంధు సమన్వయ సమితి చైర్మన్ అందరూ పిలుచుకొని వారి వారి సమస్యలు ఏదైనా ఉన్నా వాళ్ళ అడిగిన క్వశ్చన్స్ వాళ్ళ సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది ప్రతి వ్యక్తితో కూడా మనకు పని ఉంటుంది కనుక మండలం సజావుగా నడవాలంటే అందరితో కలిసిపోయే కార్యక్రమాన్ని చేసుకోవాలి చేసుకోవాలి ముఖ్యంగా మా మంత్రి గారు ప్రతి వ్యక్తిని కలుపుకొని పోయే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయనే ఆయన ద్వారా ఆయన కింద నేను 10-15 సంవత్సరాలు నేను పనిచేయడం వల్ల ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఈరోజు నాకు బాగా జీవితంలో నేర్చుకున్నటువంటి ఏ సమస్యలు కానీ మంచి కానీ చెడు కానీ ఆయన ఎంబడి వాళ్ళు నడిచి తిరుగుతుంది ఆయన నాకే స్ఫూర్తి ఆయన నాకు ఆదర్శం మీ కుటుంబ నేపథ్యం సార్ మా ఫాదర్ పోలీస్ పటేల్ ఉండే మాల్ పటేల్ మీరు ఎంతమంది అన్నదమ్ములు సార్ మేము ముగ్గురం అన్నదమ్ములు సిస్టర్ మీకు పిల్లలు నాకు ఇద్దరు కొడుకు బిడ్డ సో ఇప్పుడు సర్పంచ్గా ఒక 2 టర్మ్స్ చేశారు ఇప్పుడు ఎంపీపీగా 2 టర్మ్స్ సో ఈ అంటే భార్య కూడా ఒక టర్మ్ సర్పంచ్ మళ్ళా మేడం కూడా ఒకసారి సార్ నా తర్వాత నేను 2 టర్మ్ నా భార్య మరి మీదే సాగలే ఎప్పటికీ అది సాగలేనిది ప్రజల ఆశీస్సులు నా సాగలేనే ఉన్నది నా భార్య యునాన్మస్ చేసేది ప్రజలు ఓకే పని చేస్తామంటేనే కదా యునాన్మస్ చేసేది సో గోనెపల్లి గ్రామ ప్రజలకు నేను మొక్కాలి గోనెపల్లి 2 టర్మ్ నేను చేసిన ఓకే అక్కడ ఉండడం మీ అదృష్టం నా ప్రజల మా ప్రజలను ఉండడం నా అదృష్టం ఓకే అంతమంది ప్రజలు మీరు ఉండడం కాదు వాళ్ళు ఉండడం అదృష్టం సో దాన్ని అంచెలంచెలుగా సో ఇప్పటిదాకా ఈ శాఖ వచ్చారు ఎలా ఉంది ఈ ప్రజా జీవితము ఎంతమందికి సర్వీస్ చేశారు ఒక తృప్తి ఉందా మేము ఇది ఈ పని చేయలేదనే అసంతృప్తి ఉందా బ్రహ్మాండమే తృప్తి ఉంది ఏ పని పడ్డ అన్ని గ్రామాలకు ఇంచుమించు మార్నింగ్ లేచి వారానికి 3-4 గ్రామాలు పోతుంటా ఓకే సమస్యలు వచ్చినప్పుడు కానీ సమస్యలు చనిపోయినా ఫంక్షన్స్ అయినా అన్ని గ్రామాలకు అటెండ్ అవుతుంటాం మీరు ఎమ్మెల్యేలో పావల వంతు ఈ పోస్టు ఓకే అది అవునా కాదు కావచ్చు
బట్ మేము పనిచేస్తామనే ఒక నమ్మకంతో మంత్రి హరీష్ రావు గారు మాకు బాధ్యతలు పెట్టారు. ఓకే, వాళ్ళ బాధ్యత అమ్ము చేయకుండా మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు పనిచేస్తున్నామని ఆయన చెప్పిన దానిలో కనీసం 50% అని మేము పనిచేయగలుగుతున్న తృప్తి మాకుంది. అంత మటుకు చెప్పుకోవచ్చు. ఓకే, ప్రజలకు దగ్గరవుతున్నారా రోజు రోజుకు? ప్రజల సమస్యలు పరిష్కరించడంలో దగ్గరవుతున్నాము. ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడంలో దగ్గరవుతున్నాము. కంపల్సరీ అవుతున్నాం. ఎందుకు వాళ్ళ సమస్యను అంటే ఆయా గ్రామాల పరిస్థితులను బట్టి ఆయా గ్రామ సర్పంచ్కి ఉన్నప్పుడు ఎక్కువ లోన్లు ఇప్పించగలిగారా బలహీన వర్గాలకు? ఇప్పుడు ఇప్పించగలుగుతున్నారా? అంటే అప్పటి లోన్స్ అనేది యాక్చువల్ అప్పటి నుంచి గతంలో లీడర్కి లోన్లు వచ్చేటి అంతేనా? కాంగ్రెస్ టీవీడీ ప్రయాణం ఏముండే గ్రామంలో ఎవరున్నా ముఖ్య నాయకులు ఉంటే అడిగే క్రమంలో. మీరు ఏ పార్టీలో పనిచేశారు? నేను టీడీపీలో చేశాను. తర్వాత కాంగ్రెస్ లో కొన్ని రోజులు ఉన్నాను. మీరు ఉన్నారు కదా కాంగ్రెస్ లో? మీరు ఉన్నారు కదా? నేను కూడా ఉన్నాను. బట్ కాంగ్రెస్ మళ్ళీ ఏదో ఏదో కాంగ్రెస్ లో ఇమిడలేకపోయాను ఇక్కడ. ఓకే, టీడీపీలో ఇమిడారా? టీడీపీలో ఇమిడా. కేసీఆర్ గారితో పార్టీ ఎంత పార్టీ పెట్టేంత వరకు కూడా కేసీఆర్ ఎంబడిగా నడిచాం కదా. సో ఇప్పుడు పార్టీ పెట్టినాక మళ్ళీ మేము ఎప్పుడు పోయినా మా బాస్ ఎంబడి మేము. ఇప్పుడు అది కాదు సార్, వ్యక్తులు మాత్రమే మారితే అయిపోతుంది. ఏది ఇంకో కొత్త వ్యక్తులు రావద్దా? లేదు, అప్పుడు టీడీపీ అనేది టీడీపీని విభేదించి ఏదైతే తెలంగాణ కావాలని కేసీఆర్ గారు రావడం జరిగిందో ఓకే అదే కాసు మీద మేము కూడా ఆయన ఎంబడి రావడం జరిగింది. తెలంగాణ రావడం అనేది ముఖ్యం కదా. తెలంగాణ మాకు పెద్ద రైట్. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉంది కదా? ఉంది కదా, కంపల్సరీ. అన్నటి నుంచి మేము ఆయన మానకిరెడ్డికి పాత్ర జన కీలకం అనుకోవచ్చా? అనుకోవచ్చు. మేము మండల స్థాయిలో మేము చేసిన కార్యక్రమాలు కీలకమే. అంతే కదా? అంతే. సో అనుకున్న తెలంగాణ వచ్చినట్టేనా మరి? అనుకున్నా తెలంగాణ వచ్చిందా? మానకిరెడ్డి గారు ఏ తెలంగాణ అయితే అనుకున్నారో అది వచ్చిందా? తప్పక వచ్చింది. ఎందుకు రాలేదనుకుంటారు మీరు? తప్పకొచ్చింది. ఈ రోజు రంగనాయక్ సార్ ఓకే అన్నపూర్ణ రిజర్వ్ రెండు తలకాయ మీదనే ఉన్నది. రెండు రిజర్వాయర్లు నా మండలంలో ఉన్నాయి. ఓకే, రెండు రిజర్వాయర్ ఒకటి రంగనాయక సాగర్, ఇంకోటి అన్నపూర్ణ రిజర్వాయర్. ఓకే, అన్నపూర్ణ రిజర్వాయర్ వచ్చి కొచ్చకొట్టపల్లి విలేజ్ అనేది కంప్లీట్ గా సంబర్జిలో అంటే మునిగిపోవడం జరిగింది. అది దాని తర్వాత రంగనాయక సార్ రిజర్వాయర్ మీరు చూసే ఉంటారు. చూసినాం. ఈ రెండు రిజర్వాయర్ రెండు పంటలు పండుతున్నాయి ఇక్కడ. రెండు పడ్డాయి, రెండుట్ల కూడా 40. అంతకన్నా ముందు లేదు ఇక్కడ రెండు పంటలు పండడానికి అవకాశం లేదా? అవకాశం లేదు. నీళ్ళకే కరువాయ్, తాగడానికే నీళ్ళు లేని పరిస్థితి. ఓకే, ఈ రోజు 45,000 ఎకరాలకు ఈ రెండు. తెలంగాణ వస్తే నీరు నిధులు నియామకాలు అన్నారు. నియామకాల సంగతి ఏంది మరి? ఇప్పుడు వస్తున్నాయి కదా. ఏడా 80,000 తర్వాత 80,000 పైచీలకు 8 సంవత్సరాల తర్వాత మీకు ఓకే. ఒక గవర్నమెంట్ అని కాదు, విత్ ప్రైవేట్ కంపెనీలో కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన వాటిలో కూడా ఎన్ని జాబ్లు వచ్చినాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా చదువుకోవాలని శ్రద్ధ కథ గరక పిల్లల దగ్గర ఉండాలి. లేదు ఇక్కడ లేదు, ఇక్కడ కాదు, వ్యవస్థనే మా దగ్గర మారిపోయింది. చదువు ఇంకా ఇంకా అక్షరాత శాతం లేదంటారు మీరు? ఇంకా రావాలి చాలా. ఇప్పుడు మస్తు జాబ్లు పడుతున్నా, జాబ్లు ప్రభుత్వం ఒక ఉద్దేశం, లీడర్లకు ఉద్దేశం, వాళ్ళు చదువుకోవద్దనే ఉంటది. ఎందుకుంటది? అంతే, వాళ్ళు చదువుకుండా అడుగుతారు, అడిగిన తర్వాత మీ సాగదు. చదువుకోవాలని వద్దని అన్నప్పుడు ఇన్ని కాలేజీలు ఎందుకు పెడతాము? ఇన్ని ప్రైవేట్ ఇన్ని దోచుకోవడానికి గురుకుల పాఠశాల అంటే విద్యార్థులు బాగుపడాలి, విద్యార్థులు బాగా చదవాలి మంచి ఉద్దేశంతో ఇన్ని పెట్టేటి. మీ మనకే రెడ్డి ఉద్దేశంలో విద్య అనేది ఇంకా వివక్ష అయితలేదా? విద్య వివక్ష అవుతున్నది. లేనని ఒక స్కూలు, ఉన్ననికి ఒక్కొక్క బడి. లేదు అమ్మ, ఎట్లా? ఇప్పుడు మా స్కూల్ చూడండి, ఏడ ఇక్కడ చిన్నకోడూరు మండలంలో. ఓకే, ఈరోజు హైయెస్ట్ రిజల్ట్ ఓకే స్టేట్ సిద్దిపేట జిల్లా. ఓకే, ప్రతి ఎంపీడీసీ పిల్లలు అలాగే వస్తున్నారు, జెడ్పీడీసీ పిల్లలు అలాగే వస్తున్నారు, ఎంపీపీ పిల్లలు అలాగే వస్తున్నారు, కలెక్టర్ పిల్లలు అలాగే వస్తున్నారు, ఉద్యోగస్తుల పిల్లలు అలాగే వస్తున్నారు, ఎమ్మెల్యే పిల్లలు అలాగే వస్తున్నారు. మాట్లాడేది మండల స్థాయి. ఏ స్థాయి అయినా కానీ గవర్నమెంట్ టీచర్ల పిల్లలు అలాగే వస్తున్నారు. నాకు తెలిసిన పరిధిలో నేను మాట్లాడాలి. ఓకే, తెలియని పరిధిలో మాట్లాడదు. అగో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర లేదు? ఉన్నా కానీ నేను మండల స్థాయి మందమే పనిచేసినా కదా అప్పుడు కూడా. సరే మరి ఎంఆర్ఓ పిల్లలు అలాగే వస్తున్నారు, ఎంపీడీఓ పిల్లలు అలాగే వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ మంచిగానే బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఒకటి చిన్న కోటర్ వేసి చూద్దాం సరే, ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు. నాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి, అసలు విద్యా వ్యవస్థ ఏ రంగంలో ఉండాలి, ప్రైవేట్ అన్నా ప్రభుత్వంలో మొత్తం మీద? సరే ఈ గతం కథ, ఇప్పుడు అన్నా? ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యన విద్య మీద, తర్వాత వైద్యం మీద
నీకు వైద్యం పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇప్పటిప్పుడు ఇవి యాక్చువల్గా ఇవి రెండు ఫ్రీ అయితే ప్రజలకు ఏ ఉచితాలు అవసరం లేదు, ఇవ్వవసరం లేదు. బట్ అయ్యేంత మట్టుకు కొంత ప్రజలను ఆదుకోవాలి. ఓకే, ఇవాళ నువ్వు చాలా చూస్తున్నావు, పెన్షన్ వచ్చింది, అలా 2016 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మంచిదేనా? మంచి అంటే మంచిది. మంచిదా? ఎందుకంటే కొడుకులు పిల్లలు ఏం చేస్తాను? పిల్లలు చాతుండ్రు ఎవడన్నా ఎవడన్నా చాతుండ్రు. మరి మరి వీళ్ళకు అవకాశం, మరి వీళ్ళకు రేపు వీళ్ళకు వీళ్ళకు వీళ్ళు ముసలి గారా ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఇవాళ ఉన్న పిల్ల ఉన్న తల్లిదండ్రులు ఎవడు చూస్తారు? చాలా చాలా రోజు రోజు 10 పంచాలు చెప్తున్నాను. రోజు 10 వస్తాయి, రేపు రోజు 50 వస్తాయి. నాకు మన కూర్చుండే పరిస్థితి ఉండదు. అటువంటి సిచ్యువేషన్ నడుతుంది. ల్యాండ్స్ ధరలు పెరిగి అవును, ప్రతి గెట్లకాడ ఇబ్బంది, జాగల కాడ. అంటే దీని వల్ల సార్ సమాజంలో మనిషి విలువ తగ్గింది కదా, విలువ లేని సొసైటీ, రాజకీయం, ప్రజల ఎక్స్పెక్టేషన్ ఇంకా బాగా పెరిగిపోయింది. ఇంకా ఏమో వస్తుంది, ఇంకా ఇంకా రావాలా? ఏం రాదు, ఇంకా రావాలా? ఇంకోటి విలువలు కూడా పోయినాయి. ఇక నీకు పనిచేసే యువతను కనిపిస్తుంది మా దగ్గర ఈరోజు. మా దగ్గర 1 కోట్ల రూపాయల వర్షం నడుతున్నాయి. రంగనాయ సార్ కాదు అనుకుంటున్నాను, పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు, మా దగ్గర సంస్థలు, ఓకే, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, జార్ఖండ్కి వస్తున్నారు, ఇక్కడ లేరు, ఇక్కడ ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పని చేయడం. ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి పోతే 75 ఇయర్స్ అవుతుంది మీరు జెండా ఎగిరేశారు మొన్న. ప్రతి ఇంటి మీద మనం ఒక జెండా వేసుకున్నాం, మీ ఇంటి మీద, మా ఇంటి మీద, అందరి ఇంటి మీద. 75 సంవత్సరాలు వచ్చినాయి కదా సార్, 75 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా పేదలకు పెద్ద పీట ఇస్తానం అని రాజకీయ నాయకులు లేకపోతే ప్రభుత్వాలు చెప్తుంటాయి కదా, ఇది మనము ఆశాస్పదమా లేదంటే మనం ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఒకటి నేను చెప్పాలి, ఏదైనా చెప్పండి. పేదవాళ్ళకు పెద్ద పీట వేయాలి అనేది ప్రతి ప్రభుత్వం ఆలోచన చేసి వస్తున్నాయి. కానీ ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి గారు దళిత బంధన్ ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఓకే, మంచిది, అది మంచిది. పేదవాడు బాగుపడాలంటే 3 ఎకరాలు ఇవ్వాలి. 3 ఎకరాల జాగా అనేది ఓకే అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఏ ఉద్దేశంతో చెప్పేది 3 ఎకరాలు ఇవ్వాలని అనుకున్నాడు. ఓకే, అలా ఇవ్వడంలో తప్పేం లేదు. ఓకే, బట్ ఇలా ఇవ్వాలంటే కూడా జాగాలు అమ్మే పరిస్థితిలో ఒక మనిషి లేడు, జాగాలు దొరికే పరిస్థితి లేదు, లేకపోతే కొనుక్కోవచ్చు. ఎంత డబ్బులు పెట్టినా ఎవడు ఇచ్చేతోడు లేడు కదా. మరి ఎందుకన్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వస్తున్నారు? ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడండు, అది తప్పేముంది? ఇవాళ మాట్లాడితే అది వేరు, ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడండు. అంటే అధికారం కొరకు ఏదైనా మాడవచ్చా? ఇవాళ నువ్వు ఒక్కడే చూడు, అధికారం కొరకు ఏదైనా మాడవచ్చా? కొన్ని సార్లు మాట్లాడినా పరిస్థితుల ప్రభావం కూడా చూపుతుంటాయి. ఈ పరిస్థితి తెలియదు, కాంగ్రెస్ హయాం నుంచి మస్తు చేస్తామన్నారు. ఆ రోజు నుంచి కూడా ఏ దళితుడు బాగుపడ్డది. బట్ ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ కరెక్ట్, ఒక చిన్న కోట్ల మండలంలో 38 మందికి మేము ఇవ్వడం జరిగింది. ఎల్లారెడ్డి గ్రామంలో, ఎల్లారెడ్డి హరీష్ రావు గారు 2 గ్రామాలను ఎంపిక చేసి దళిత బంధు కార్యక్రమం. మిగతా గ్రామాలలో గాలి పీల్చుకొని బతకాలి? లేదు, అన్ని గ్రామాల్లో ఇచ్చుకుంటా పోతారు. అది ఫస్ట్ ఫేజ్ తీసుకున్నాం మేము, 2 గ్రామాలు కంప్లీట్ చేసి అయిపోతే ఫస్ట్ ఫేజ్ తీసుకోవడం. మిగతా గ్రామం వాళ్ళకి ఆకలి కాదు, అన్ని గ్రామాలు ఆకలి తీర్చడానికి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా రాబోయే రోజు అంటే ప్రజలే తీసుకోవడానికి సిద్ధంగా లేరా? లేదు, ఇస్తాం కదా ఇప్పుడు. ఎప్పుడు ఎట్టేటైం అందరు ఇవ్వాలంటే వీలు కాదు కదా సార్. ఏ ప్రభుత్వం ఒక కుటుంబంలో చూసుకో, దసరా పండుగ వస్తుంది, అందరికి బట్టలు ఉండవు, అందరికి బట్టలు కట్టేయాలంటే మనతో ఇబ్బంది, బట్టలు తీసుకుంటా. నువ్వు బాగా తెచ్చి కట్టాలి, ఏదో చేసి కుట్టించాలి. మరి కేసీఆర్ బట్టలు పంపవాలి. ప్రతి ఇంటికి సమస్య ఉంటుంది, సమస్య లేని దేశం ఉండదు, సమస్య లేని కుటుంబం ఉండదు, గుర్తు. ఓకే, రైట్. సో దళిత బంధు మంచిది అంటారు మీరు? దళిత బంధు ఏదైతే దళితులు బాగు, దీన్ని చూసుకునే దళితులు బాగుపడితే సంతోషం. సార్ ఇంకోటి, ఈ రిజర్వేషన్ ఇంకెంతకాలం ఉండాలి? ఇంకెంతకాలము నాయకులు ఈ రిజర్వేషన్ ద్వారా ఇంకెంతకాలం? ఇప్పుడు పేదలు బతకలేరు, నాయకులు మాత్రమే బతుకుతున్నారు రిజర్వేషన్ ద్వారా. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వీళ్ళు అనుకుంటారు మనకు ఏది, మనకు ముక్కత్వం అనుకుంటారు. ముక్క కాదు, బొక్క. రిజర్వేషన్లు అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను, 10 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నవాడిని లేదా 20 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఇండిపెండెంట్ వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాలను, పేదోడిని, సరే ఏ కులమని కాకుండా ఇక్కడ ఉన్నవాడిని సాంఘికంగా ఆర్థికంగా 10 సంవత్సరాల్లో సమానం చేయాలి, చేయలేదు. ఒకటి, రిజర్వేషన్ అనేది మంచిదే, చెడ్డది కాదు. కానీ ఇలా ఎగ్జాంపుల్,
నేను ఒక దళితుని. ఓకే. నా నా ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మిమ్మల్ని అప్పుడు ఏం చేయాలి? ఓసీగా ట్రీట్ చేయాలి. ఓసీగా ట్రీట్ చేసి పక్కకు తప్పియాలి. అయిపోయింది. రిజర్వేషన్కి అనర్హుడు రైట్ అనే ఒక చట్టం తీసుకొని వస్తే బాగుంటుందేమో. ప్రతి ఒక్కరికి ఎలా ప్రతి ఒక్క దళితులకు ఎలా అందరికి నాయకులు చేయాలి. ఇప్పటికైనా మార్చాలి అవసరం ఉంది. మార్చాలి తప్పకుండా మార్చవలసిన అవసరం ఉంది. మార్చాలి ఇది కూడా లేకపోతే కుదరదు. ఒకరికొకడు ఫ్లైట్లో పోయి వస్తారు ఆయనకి రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను పొద్దుగా పొద్దుకి ఫ్లైట్లు వస్తాడు ఆయనకి రిజర్వేషన్. ఇప్పుడు సైకిల్ కత్తి ఉండదు ఈ రిజర్వేషన్ ఉండదు. అవును. మరి ఈ కుటుంబము అంటే రిజర్వేషన్ ద్వారా ఇంకోటి అప్పట్లో ఇంకో కోణం ఉన్నది. పారాభాయ్ రైస్ మిల్ అని లేకపోతే ఏదైతే కోట్లు ఉంటాయో అవి ఎస్సీ ఎస్టీల పేరు మీద తీసుకోవడం అప్పర్ క్యాస్టులు మెయింటైన్ చేయడం అట్లా జరగలేదా? మరి అంటే నిజంగా రిజర్వేషన్ దాని ఫాలోఅప్ లేదు చేసుకోవాలి. రిజర్వేషన్లు కంపల్సరిగా ఇప్పుడు ఏదైతే నేను చెప్పినట్టు హైయెస్ట్ మీరు ఇలా మంచి కుటుంబాలు ఉన్నతమైన కుటుంబాలలో రిజర్వేషన్లు పొంది ఇలా బాగుపడ్డ కుటుంబాలే మళ్ళీ రిజర్వేషన్ తీసుకుంటుంది. సో కాబట్టి అది వర్తించకూడదు. మీరు అమెరికాకి వెళ్ళారు, ఇరవై రోజులు ఉన్నారు. సిస్టమ్ ఎట్లా ఉంది అక్కడ? అక్కడ సిస్టమ్కి ఇక్కడ సిస్టమ్కి చాలా వరకు అక్కడ సిస్టమ్ లాగా ఇప్పుడు కావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంతలైతే నాకు వచ్చేదాన్ని కానీ వీడు కనిపిస్తలేదు. మనం చూడం అక్కడ మాతో మనం చూడం అక్కడ మాతో మాట్లాడే వ్యక్తి ఉండడు కథ ఉండడు. వ్యక్తికి మాత్రం గౌరవం ఉంది కదా, కంపల్సరీ గౌరవం ఉంది. వ్యక్తికి అయితే చాలా స్వేచ్ఛ ఉంది కదా. ఒక ప్రాణం కనీసానికి నిలబడాలంటే చాలా ప్రయత్నం చేస్తారు కదా. కంపల్సరీ మన దగ్గర ఎక్కడ ప్రాణం పోతుండే ఆగిటో ఉండడు పోయిటో ఉండడు చూస్తూ ఉంటాడు. అక్కడ కారు ఒక ప్రాణం విలువ ఒక మనిషి పోతే ఒక మనిషి పోతే ఒక 50 గజాల దూరంలో మనిషి పారేదాకా కారు మూగాదు. ఎస్. వీడు గుద్దుకుంటూనే పోతుంటాడు, పక్క పడ చూసుకుంటూనే పోతుంటాడు. వాడు గుద్ది కూడా వాడు ఆగే పరిస్థితి వీడు ఉండదు మా దగ్గర. మరి ఎట్లా మా దగ్గర మార్పు రావాలి, మరి ప్రజల్లో మార్పు రావాలి. ఎస్. ఇప్పుడు మీరు అన్నట్టు సార్ 75 సంవత్సరాలు అయింది, ఒక పార్టీలో కాకపోతే ఇంకో పార్టీ, ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, నాయకులు మాత్రం కావాలనే వస్తున్నారు, కొత్త నాయకులు వస్తలేరు, వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఇంకెట్లా నమ్మాలి మరి వాళ్ళను నాయకులు అంటే? ఇంకా మేము మీ పేదలను ఇంకా మేము ఇక్కడ తీసుకొస్తాము, ఆకాశంలో తీసుకుపోతాం అంటే ఎట్లా నమ్మాలి సార్? ఇక ఎవరు తీసుకుపోతాం ఆకాశంలో? ఇవి ఇంకెవరు ఎవరు ఇప్పుడు బరువు మోసిన తెలుస్తుంది. ఏడమొత్తాను అప్పులేనే తీసుకొచ్చేది తలకాయ మీద. ఏది ఏది ఒక 130,000 పెట్టిరు ఒక్కొక్క తలకాయ మీద. నీకు ఒక సమస్య పెడితే నువ్వు దాన్ని తీర్చగలుగుతావు? తీర్చగలిగే దమ్ము నా దగ్గర ఉంది. చెప్తున్నా చెప్పండి చెప్పండి. మండలంలో ఉన్న సమస్యలను ఎదుర్కోవడం అంత ఈజీగా లేదు. ఇప్పుడు ఉంటాయి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ బాగా అయిపోయినాయి. ప్రజల కోరికలు తీర్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలు ఇక కట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఈ ఉచితాలు అనేసరికి కానీ నిజంగా పారదర్శకంగా మాత్రం చేస్తే మన దగ్గర సంపద లేదా? సంపద ఉంది, అన్ని అంగులు ఏళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళ దగ్గర ఉంది, ఆగి ఉంది. ఓకే, కొంత మార్పు ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని లోటుపాట్లు మంచి చెడు ఉంటాయి. దాన్ని బట్టి కొంత ప్రభుత్వాలు సవరించుకోవాలి. సో మన మండలంలో ఎంపీపీగా ఒకసారి సక్సెస్, ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. మానికరెడ్డి గారు సక్సెస్? 100% అన్ని రంగాలలో సక్సెస్. సో లోన్ ఇప్పించడంలో, మౌలిక వసతులు కల్పించడంలో నాకు ఎట్లా సక్సెస్ అంటే మా గాడ్ ఫాదర్ హరీష్ రావు. హరీష్ రావు ఓకే. ఆయన ఉన్నాక మేము ఫెయిల్ అయ్యే సమస్య ఉండదు. ఎందుకంటే ఆయన ఏమో పడతారు కావచ్చు. ఆయనే దినాం పొద్దుగాలు లేతే రాత్రి అంటే నేను ఏ లీడర్ నేను చూడబోను కూడా. సో లీడర్ అంత కష్టపడి లీడర్ నేను ఏది విపక్ష పార్టీ వచ్చినప్పటికీ అప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల కూడా లేదు. మాకు కొంత సమాచారం ఉంది, తెలంగాణ ఉద్యమం వల్ల కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద లొల్లి పెట్టేది సాయంత్రం పోయి సంతకం తీసుకొచ్చుకునేది. ఆయన పనితీరును చూసి ప్రవర్తన చూసి ఎసొంటి వాళ్ళు అయినా సరే సంతకం పెట్టి ఇవ్వవలసింది. అదే ఇప్పుడు అదే వ్యక్తి మీద తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ వాళ్ళ మీద మంత్రి మీద ఏది మాకు తెలంగాణ కావాలని పోరాటం చేసేది మళ్ళీ సాయంత్రం పోయి. ఇలా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఓకే ఆయన ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే ఆయన నుంచి ఇప్పుడు ఏమనుకుంటారంటే మొత్తం సిద్దిపేటకి పడసొత్తున్నది, సిద్దిపేట డెవలప్ అవుతుంది. మీరు అందరు అంటారు, అందరు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ఆ కోణంలో మీ ఆచరణ ఇక్కడికి మీరు ఆలోచన చేస్తారు. అవును. కానీ
ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ డెవలప్మెంట్ అనేది ఆగాలి ఇప్పటికి ఆగలేదు. ఓకే, రాజశేఖరి పీరియడ్లో ఉన్నప్పటికెళ్ళి కూడా ఇంకొకటి ఈ డెవలప్మెంట్ను ఆయన కంటిన్యూ చేసుకుంటూ వస్తాడు. రైట్, ఇకపోతే మీ సర్వసభ్య సమావేశం ఉంటుంది, ఆ జెడ్పీది కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈరోజు కూడా ఉంది ఉంది. ఎంతమంది అధికారులు వస్తారు? ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తారు, 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 పక్క కంపల్సరీ వస్తారు. మీ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్? ప్రజెంట్ 25 గ్రామ పంచాయతీ. 250 లోన్లు ప్రతి సంవత్సరం ఇస్తుండ్రా మానకరెడ్డి గారు? 250 లోన్ అంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు? ఎస్సీలకు అయితే ఇవ్వడం జరిగింది 250, 120 దాకా ఇవ్వడం జరిగింది ఒక మండలానికి, ఒక మండలానికి, ఒక మండలంలో గ్రామాలకు. కొన్ని గ్రామాలకు 250 ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రీచ్ అయ్యదు, కొంత బ్యాంకు వాళ్ళ ఇబ్బంది, బ్యాంకర్స్ వాళ్ళ ఇబ్బంది. ఎందుకు బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడతారు? గతంలో కొన్ని ఇబ్బంది లోన్లు ఇచ్చినాం కదా, ఇస్తే ఇచ్చినప్పుడు వాడు కట్టలేని పరిస్థితి అయింది. మేము లేనివాడు కదా, లేనివాడే కట్టాడు 80% అది కాదండి. ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఒక వ్యక్తికి సెలెక్ట్ చేస్తారు, ఆ వ్యక్తిని ఆ బ్యాంకర్స్ ఈయన డిఫాల్టర్ సార్ ఈయన కట్టలేదు అంటాడు సపోజ్. ఇప్పుడు ఈయన కట్టినోడు కాబట్టి మీరు సెలెక్ట్ చేశారు. 20% కట్టలే పరిస్థితి అండి, దళిత మంది పెట్టి 100 మనిషికి 10 లక్షలు ముఖ్యమంత్రి. బీసీ రోల సంగతి ఏంది? బీసీ రోజులకు ఇస్తారు రాను రాను ఎక్కువ. నేను ఎందుకు అంటున్నాను ఇక్కడ లేదు, బీసీలకు ఇవాళ ఏం లేవాలి, గొర్రెల వల్ల గొర్రెలు ఇచ్చారు. గౌడ సదులకు కొంత అది మా ముదిరాజులకు కానీ రైట్, కొంత ప్రభుత్వం చేయతని ఇవ్వడం. ఏ కులపోడు ఆ కులపో పని చేసుకోండి, రాజకీయాలకు రావద్దు. ఎవరు ఇవాళ రాజకీయాలు లేని వాళ్ళు అన్ని కులాలు అన్ని కులాలకు అవకాశం ఇచ్చి స్థానిక సంస్థల మీదనే. ఇప్పుడు మీరు మీకు తెలుసు స్థానిక సంస్థల మీద 50% రిజర్వేషన్, 50% మహిళలకు ఇచ్చారు, మరి ఎందుకు చట్టసభలు ఇస్తలేరు? ఇవ్వాలి కదా. ఓకే, ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ప్రతిదీ లోకల్ ఉన్న పరిస్థితి. మాణిక్యరెడ్డికి 2 సార్లు మెడల్ పెట్టి ఇచ్చిందంటే అవును పని చేస్తున్నానికి ఇచ్చి లాబింగ్ కూడా చేస్తారు కావచ్చు కాదు, లాబింగ్ కూడా చేస్తారు కావచ్చు, పని చేస్తాను నమ్మకం ఉంది కనుక ఇచ్చిండు. ఓకే, ఏదైనా ఎరగల నుంచి ఇంకేమన్నా సార్ దగ్గర కావచ్చు, ఏమున్నది అలా. ఇప్పుడు నువ్వు ఒకటే రిజర్వేషన్లు అనేటి మంచియే, ఓకే, దాన్ని వాడుకున్నట్లా దానికి సరైన పద్ధతి మనము. లేకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ 250 లోన్లు ఇవ్వలేదంటే 29 శాఖలు రాలేదని ఇక్కడ అర్థం. సో ఇప్పటికైనా కానీ 29 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్వాల్వ్ చేస్తారా మానకరెడ్డి గారు? 29 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేయాలి ఇక్కడ తప్పకుండా, రాకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. తీసుకుంటాం, పంపుతాం కదా మేము. ఎప్పుడు వాళ్ళు ఇవారికి ఎన్నిసార్లు పంపారు, ఇవారికి ఎన్నిసార్లు రాలేదు వాళ్ళు? దాదాపు మీకు సంవత్సరానికి 4 అవుతాయి కదా. కొంతమంది పర్మిషన్ తీసుకుని పోతారు. ఏమని ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి హాస్పిటల్ ఇలా నేను జనరల్ వార్డ్ మీటింగ్ పెట్టుకున్నాను. ఓకే, ఇలా వెటరీ డాక్టర్ వాళ్ళకి హాస్పిటల్ ఇలా అపాయింట్మెంట్ ఉంది. ఓకే, ఇంకోళ్ళు రావాలి, వాళ్ళ ప్లేస్లో వస్తారు. అమ్మా ఇంకేంది, తప్పకుండా వస్తారు, రాకుండా ఏ డిపార్ట్మెంట్ రాకుండా. ఇప్పటి వరకు సార్ ఇప్పటి వరకు 29 డిపార్ట్మెంట్ ఒక్కసారి కూడా హాజరు కాలేదు, పక్కా చెప్తాను నేను. ఎందుకు కాలేదు? 100% నేను చూసుకున్నాను. ఇంపార్టెంట్ ఉంటే అన్ఇంపార్టెంట్ ఉంటాయా? తప్పకుండా 29 కంపల్సరీ, మ్యాండేటరీ, అది చట్టమే చేశారు కదా. నిజమే చేశారు, రావాలి. కొన్ని కొన్ని పరిస్థితులు ఎగ్జామ్షన్ ఉండదు, వాళ్ళు జీతం తీసుకుంటలేరా? దాని మీద తీసుకుంటాం కదా. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు, ఇప్పటి వరకు వాళ్ళ మీద. ఒకవేళ మీరు కనుక నిజంగా కనుక ఏది యాక్షన్ తీసుకుంటే 10 మంది ఇప్పటికిప్పుడు సస్పెండ్ అవుతారు. చేయగలరా మానకరెడ్డి గారు? సస్పెండ్ చేసే పవర్స్ కలెక్టర్ ఉంటాయి. నో నో, మీ ద్వారా కలెక్టర్కి ఉంటాయి, కలెక్టర్కి ఉంటాయి, మేము కలెక్టర్ గారు రిపోర్ట్ పెడతాము. సో 12 సార్లు ఇప్పటి వరకు మీ యొక్క సర్వసభ్య సమావేశం 12 సార్లు జరిగింది మీకు. ఒకసారి ఎక్స్క్యూజ్ చేసి చేస్తాము, ఒకసారి చేస్తారు, ఓకే, రెండోసారి, మూడోసారి, 12 సార్లు చేస్తారా? 10 సార్లు చేసి ఉంటుంది, 12 సార్లు జరిగింది మీకు? లేదు లేదు, ఒకసారి రాకుండా ఎప్పుడు ఎవరు కంపల్సరీ ఎప్పుడు ఒక్కసారి లిస్ట్ తీయండి సార్. మీరు చూపిమని చూపిస్తారు? ఓకే, లేదు నాకు కాదు, మీరు లిస్ట్ తీయండి. తప్పకుండా, అట్లేం లేదు. ఎందుకు ఇంకోటి, మీరు గెలిచిన ఎవరికి వరకు? అట్లా జరగడానికి అవకాశమే ఉండదు. మీరు గెలిచిన ఎవరికి వరకు? ప్రజల కోసం అంతే కదా. ఆ ప్రజలకే ఇంకా 150 లోన్లు దూరమైన ఈ అధికారులు రాకపోవడం వల్ల. అట్లా ఏం లేదు, నేను చూస్తాను కదా, నేనే పరిశీలన చేస్తాను. మంత్రి గారు చెప్తుంటారు లోన్స్ ఎందుకు వస్తలు, ఏం ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొందరు కూడా ఏం జరుగుతుందంటే డబుల్ ఇప్పుడు సెలక్షన్ చేయడం, ఎంపీ చేసే క్రమంలో కూడా ఇదివరకు వచ్చిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళే లోన్ కట్టిన పరిస్థితి ఇంకో బ్యాంకు పోతుంది. ఓకే, దీని కొన్ని సమస్యలు ఫీల్డ్ మీద కూడా బాగా ఉంటాయి, ఫీల్డ్ మీద ఉంటాయి ఈ సమస్యలు, టెక్నికల్ సమస్యలు బాగుంటాయి. ఓకే, అంత ఈజీగా మనం అనుకుంటున్నాము, నేను అనుకున్నా అదే, ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏం చేయడానికి సర్పంచ్ ఏం చేయడానికి, మన చేతులు కట్టేసినట్టు అవుతుంది, లేనప్పుడు మస్తు మాట్లాడతాం, బట్ వచ్చిన తర్వాత మనం ఏం చేతులు కట్టేయడం. ఇప్పుడు మీరు ఒక మాట్లాడారు, చేతులు కట్టేశారు,
చట్టం పడకచ్చి లేదు అర్థం లేదు ఇంకా మాకు భగవంతుని దయతోటి మాకు ఉన్నటువంటి మంత్రి ఫ్రీ అయింది మాకు ఇచ్చి ఎస్ అచ్చా ఫ్రీ అయింది ఇస్తాడు ఓకే ఫ్రీగా మాట్లాడతాడు నువ్వు ఒక్కటి చెప్తే చెప్పండి ప్యాడి ప్రొక్యూర్మెంట్ అంటే అది పిఎస్ఏస్లో చేస్తున్నాయి జరుగుతున్నాయి ఐకే ఎపిసెంటర్ చేస్తున్నాయి రాత్రి 12 గంటలకు వర్షం పడుతుంది అనుకో ఓకే వర్షం పడితే రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తారు వర్షం పడుతుందా మరి ఏమన్నా పరదలు ఇచ్చారా పరదలు ఇచ్చారా పరదలు ఇచ్చారా నాంతన్య పొదుగాలు పోయి చూసుకోండి ఏమన్నా ఆఫీసర్లకు చెప్పమంటారా ఇటువంటి కార్యక్రమం ఆయన ఇప్పటికీ చేస్తుంటాడు చేసుకుంటాడు ఓకే ఆయన పనితీరును ఎవ్వరు తప్పు పట్టవలసిన పని లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు అసలు ఈ దేశంలో అసలు వ్యక్తి దొరకడు అని నేను మీకు ఎక్కడ చెప్పమన్నా ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సో ఈ మండలాన్ని మానకిరెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఇంకా అంటే ఇక్కడ ఏం వసతులు తక్కువ ఉన్నాయి మండలంలో గ్రామాల్లో అసలు ఇంకోటి ఏ గ్రామం ముందంజలో ఉన్నది అభివృద్ధికిలో ఏ గ్రామం వెనకంజలో ఉంది ఇక్కడ అన్ని గ్రామాలు ముందంజలు వెనకంజ ఉండే గ్రామాలు మౌలిక వసతులు ఏది మీరు సమకూర్చడంలో సమకూర్చడంలో బ్రహ్మాండంగా ఉన్నాం ఒకప్పుడు ఎంపీబీకి పవర్స్ ఎక్కువ ఉండేది ఇప్పుడు కట్టేశారు కదా లేవు గతంలో మా అన్న జయపాల్రెడ్డి అని కానీ చిన్నకోట మండలం నుంచే మండల పరిధిలో ఉండే ఆయన ఉన్న టైంలో టీచర్స్ బదిలీ కానీ అవి రకరకాలు ఉండేది చేతుల్లో ఉండే ఇప్పుడు టీచర్స్ బదిలీలు మాకు సంబంధాలు లేవు ఇంకోటి బడ్జెట్ కూడా లేకపోవడం వల్ల పలసపడదేమైంది ఓకే బడ్జెట్ అనేది ఈ మధ్యన పెడుతున్నారు గతంలో లేకుండే మొన్న 250 కోట్లు పెట్టారు అప్పుడు ఆ మధ్యన బడ్జెట్ గ్రామానికి 1 లక్ష రూపాయలు రావు బడ్జెట్ లేకపోతే కూడా మనం ప్రజలకు చెప్పే పరిస్థితి ఉండదు బట్ ఇక్కడ మాకు ఆ లోటు మాకు లేదు ఎందుకంటే మాకు మండలంలో బడ్జెట్ ఉన్నా లేకున్నా మా మంత్రి గారు ప్రతి గ్రామానికి ఎక్కడ ఏమి మాకు ఇబ్బంది లేవు మాకు మండలంలో బడ్జెట్ ఎంపీలకు గౌరవ వేతనం తక్కువ ఉండాలంటారు మీరేమంటారు 13,000 రూపాయలు సరిపోతుందా ఒక మండలంలో తిరగడానికి సరిపోతుంది అంటే తిరగడం సరిపోతుంది తిరగడం సరిపోతుంది అరే మీరు అంటే ఆర్థికంగా ఉన్నారు లేని వాళ్ళు ఉంటారు కదా ఆర్థికంగా ఉండడం ముఖ్యం కాదు మరి ఆర్థికంగా ఉన్నారా ఆర్థికంగా లేదా కాదు మీరు మీరు తిరగక ఇంట్లో ఉంటే సరిపోతుంది కష్టపడి తిరగడం సరిపోదు ఓకే సరిపోదు మొత్తం మీద సరిపోదు ఇంట్లో వెహికల్ అలవెన్స్ కావాలంటారు నిజమేనా వెహికల్ అలవెన్స్ బాగానే ఉంటుంది ఎందుకంటే ఉండాలి అయితే అంత వెహికల్ అలవెన్స్ యాక్చువల్గా పెట్టాలి ప్రభుత్వాలు ఓకే ఈ మధ్యన ఎంపీలు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మీ ఫోరంలో కూడా డిమాండ్ చేస్తున్నారు కదా ఈ 60-70% పనిచేసే ఎంపీలే ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఫోర్స్ కానీ ఏదైతే గ్రామాల వారిగా నడుస్తున్న కార్యక్రమాలు కావచ్చు కంపల్సరీ ప్రతి ఎంపీపీ అటెండ్ కావాల్సిన అవసరం ఇకపోతే కొంత అసంతృప్తి ఉన్నారు డబుల్ బెడ్రూమ్ లేపించలేకపోయాము ఏది అంటే అనుకున్నాను మీరు అన్న 2 గ్రామాలకే కాదు తర్వాత మిగతా ఎంపీటీసీలు కూడా పింఛన్ ఇప్పించాలంటే పింఛన్ మొనమొన వచ్చింది రేషన్ కార్డు మొనమొన వచ్చింది 3 ఎకరాల భూమి ఇప్పించలేకపోయాము ఈ వ్యవస్థలో రేపు ఓటు ఎలా అడుగుతాము మీకు ఎలా వేయాలి అని 2-3 సమస్యలు చెప్పిన చెప్పండి 3 ఎకరాల భూమి పెట్టడం ముఖ్యమంత్రి కాదు అప్పటి నిర్ణయం అప్పటి పరిస్థితి పెట్టిండు రైట్ బట్ ఇప్పటి పరిస్థితిలో జాగా అమ్మేవాడే దొరకడు నీకు ఓకే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ 3-5 లక్షల నుంచి 3 లక్షలు కదరా బాధలేదు అది ఒక విషయం చెప్తే నేను 5 లక్షల నుంచి 3 లక్షలకు వస్తుందంటే పబ్లిక్ 150,000 ఇచ్చిన గతంలో ఏమి ఇచ్చిరా 70,000 మరి 5 లక్షలకి పెట్టిండు 5 లక్షలకి పెట్టిండు 5 లక్షల ప్రజలకు ఇబ్బంది కావద్దు ఇల్లు కట్టి మరి ఇప్పుడు ఇబ్బంది అయితే లేదా ఇప్పుడు ఏది చేసినా విమర్శనే నువ్వు మంచి ఎవడైనా డబుల్ బెడ్రూమ్లు మా దగ్గర ఇచ్చినాము రామ్ పట్ల ఇస్తుంది ప్రతి గ్రామానికి 30 అవ్వచ్చు కదా మా దగ్గర 7-8 గ్రామాల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం ఓకే 7-8 గ్రామాలు ఇచ్చినాం బ్రహ్మాండంగా మా దగ్గర ఎలాంటి లొల్లి నాకు రాలేదు అని నారాజు లేకుండా లేనిని చూసి ఐడెంటిఫై చేసి మేము ఇవ్వడం జరిగింది ఓకే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు సో ఇలాంటి వాతావరణం రావాలని కోరుకుందాం మార్కెట్ గారు మనకైతే ఏవైతే చెప్పారో సో అవన్నీ అమలు కావాలని రాబో కాలంలో అలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలని కోరుకుందాం నమస్కారం సార్ నమస్కారం